ఏమండి పద్ధతులు లేకుండా వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు, ఇదేదో అడ్డగోలు కేసులు తప్పుడు కేసులు ఏదో రకంగా మానసికంగా వేధించాలి తప్పుడు కేసులు పెట్టాలి లోపలేద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా రెండు మెంట్ ఇది కాకపోతే రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు ఇంకో చోట కూడా కట్టిస్తారు. ఇక తప్పు అని చెప్పేవాడు లేడు, పేపర్లు టీవీలు వాళ్ళ పేపర్లు టీవీలు బాజా కొడుతూ ఉంటాయి, వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి, ఇది కరెక్ట్ కేసు అంటారు. మామూలుగా ఇంతమందిని పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిగా లేరు, జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు? పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారా? వాళ్ళు ఎందుకు లేరు ముద్దాయిలుగా రారు అంటే అయితే సాక్ష్యంగా తీసుకురావాలి, లేదా చంద్రబాబు నాయుడు గారు చుట్టాలని అవ్వాలి, రెండింటి లేదోటి అవ్వాలి. వాళ్ళని బెదిరించి సాక్ష్యంగా అన్న పెట్టాలి. వీళ్ళని అమ్మిన వాళ్ళు తింటో లేరు, కొనుక్కునోళ్ళు లేరు, జోగి రమేష్ ఒక్కడే, జోగి రమేష్ గారి కుటుంబం ఒక్కళ్ళే ముద్దాయిలుగా ఉంటారు, ఆఫీసులో వాళ్ళు ఉంటారు. అంతిమంగా అరెస్టులు చేసి అక్రమంగా తప్పుడు కేసులు కట్టి మీ మానసిక ఆనందం పొందుతారేమో కానీ అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా కోర్టులో ఫైట్ చేయటం, న్యాయంగా మేము న్యాయాన్ని ఆశ్రయించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి గెలవటం ఖాయం. అదే అండి, నీకు ఉచ్చం నీచం వాయు వరుసలు ఏం లేవు. ఇక జోగిరా వరుసనే వరుస లిస్ట్ రాసుకున్నారు, రెడ్ బుక్, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో ఎవడెవడున్నాడో ఆయన్ని మానసికంగా వేధించాలి, కేసులు గట్టి లోపేయాలి, సునకానందం పొందాలి, దీనికి వస్తుంది తప్ప ఏముంది? బాధితులు అవుతాడు, మీరు చెప్పినట్టు జోగి రమేష్ కుటుంబం బాధిత కుటుంబం అవ్వాలి, కానీ వీళ్ళనే నేరంగా చేసినట్టుగా ముద్దాయిలు చేశారు. సిఐడిలో కేసు కట్టారు, ఇక్కడ కేసు కట్టారు, రెండు కేసులు ఒకే సంఘటనకు రెండు కేసులు కట్టారు. ఏం చేసినా సరే నీ మానసిక ఆనందం తాత్కాలికం, వెనక్కి తగ్గేది లేదు. తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద, జనాలను చేసే మోసాల మీద, వాళ్ళు కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచే దాంట్లో కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే దాంట్లో నిలదీయటం, పోరాటం చేయటం జోగి రమేష్ ఆగడు, జోగి రమేష్ గారు కొడుకు ఆగడు, ఎవరు ఆగరు.